గైస్, మీరు స్టూడెంట్స్ అయినా, జాబ్ చేసే వాళ్ళైనా, లేకపోతే హౌస్ వైఫ్స్ అయినా, ఎవరైనా సరే, మీరు చాలా అంటే చాలా ఈజీగా పార్ట్ టైంలో మీ ఫ్రీ టైంలో సో మీరు వర్క్ చేస్తూ చాలా మనీ ఎర్న్ చేసుకోవడానికి నేను ఒక మంచి ప్లాట్ఫామ్ అయితే తీసుకొచ్చాను. ఈ ప్లాట్ఫామ్ను ఉపయోగించి మీరు మంత్లీ 20 to 30,000 రూపీస్ మీరు చాలా అంటే చాలా ఈజీగా ఎర్న్ చేయొచ్చు అనమాట, వితౌట్ ఇన్వెస్ట్మెంట్. అండ్ ఈ వర్క్ చేయడానికి కావాల్సిన ట్రైనింగ్ మొత్తం మీకు ఫ్రీగానే లభిస్తుంది. చాలా అంటే చాలా ఈజీగా ఎక్కువ మనీ ఎర్న్ చేసుకోవచ్చు. సో గత కొద్ది రోజులుగా మన కామెంట్ సెక్షన్లో చాలామంది అడుగుతున్నారు, స్టూడెంట్స్ కోసం ఏదన్నా ఒక పార్ట్ టైం జాబ్ ఉంటే చెప్పనా అనేసి ఫైనల్లీ తీసుకొచ్చానమాట. మీరు ఫ్రీగా ఫినాన్షియల్ అడ్వైజర్గా మీరు వర్క్ చేస్తూ చాలా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇందుకీ ఈ పార్ట్ టైం వర్క్ ఏంటి, మనం ఇందులో ఎలా వర్క్ చేయాలి, ఎలా మనీ ఎర్న్ చేసుకోవాలి అన్నీ నేను చాలా క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి ఈ వీడియో మీరు ఎక్కడికైనా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో మీరు మధ్య మధ్యలో స్కిప్ చేస్తూ వీడియో చూసినారనుకోండి మీకు అర్థం కాదు, అర్థం కాకపోతే మీరు ఎర్న్ చేయలేరు, ఎర్న్ చేయకుండా మీరు వచ్చి కామెంట్ సెక్షన్లో అన్నా నాకు మనీ రాలేదు అంటారు. సో కాబట్టి లాస్ట్ వరకు చూడండి. సో మీకు సూటబుల్ అయితే మీరు వర్క్ చేయడానికి రెడీగా ఉంటే సో మీరు స్టార్ట్ చేయండి, ఖచ్చితంగా మీకు మనీ అయితే వస్తుంది. సో వీడియోలోకి వెళ్ళే ముందు గుర్తుంది కదా, ఎవరైతే విదిన్ 1 అవర్ లోపల కామెంట్ చేస్తారో ప్రతి ఒక్కరికి రిప్లైతో పాటు హార్ట్ఫుల్లీ హార్ట్ కూడా సెండ్ చేస్తున్నాను. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే విదిన్ 1 అవర్ లోపల మీరు కామెంట్ చేసినారనుకోండి నేను యాక్టివ్గా ఉంటాను కాబట్టి సో మీకు రిప్లై ఇస్తాను. సో వీడియోని లైక్ కూడా చేసేయండి, వీడియోలోకి వెళ్దాం. గైస్, ఈ వీడియోలో నేను చెప్పే ప్లాట్ఫామ్లో మీరు చాలా ఈజీగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఎవరైతే అర్థం చేసుకుంటారు, ఎవరైతే ఎర్న్ చేయాలని పట్టుదల ఉంటుందో సో వాళ్ళైతే చాలా ఎక్కువ మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఇదే ప్లాట్ఫామ్ను ఉపయోగించి చాలామంది 50,000 లక్ష ఇలా ఎర్న్ చేస్తున్నారనమాట. సో మీకు కావాల్సిన మెటీరియల్స్ అన్నీ మీకు ఫ్రీగానే లభిస్తాయి, మీరు ఎక్కడ కానీ కష్టపడాల్సిన అవసరం లేదు, జస్ట్ మీరు షేర్ చేయడం ద్వారా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇందుకీ ఆ ప్లాట్ఫామ్ ఏంటి అంటే సో ఈ యాప్ యొక్క లింక్ అయితే నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే యాప్ యొక్క ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ లాంగ్వేజ్ అయితే అడుగుతుంది, సో మీరు ఇంగ్లీష్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ కింద చూడండి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి, అలా స్కిప్ చేసేయండి. ఆ తర్వాత స్క్రీన్ అయితే ఈ విధంగా వస్తుంది, ఇక్కడ చూడండి సైన్ అప్ నౌ అండ్ లాగిన్ అనేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే మీ నేమ్ ఎంటర్ చేసేయండి అండ్ ఈమెయిల్ ఎంటర్ చేసేయండి. ఇక్కడ ఆక్యుపేషన్ అనేసింది, ఇక్కడ మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఇంకా క్వాలిఫికేషను, ఇంకా యాన్యువల్ ఇన్కమ్, ఇక్కడ పిన్ కోడు, సో అవన్నీ ఇచ్చేయండి. అండ్ ఇక్కడ మీకు రెఫరల్ కోడ్ అయితే అడుగుతుంది, రెఫరల్ కోడ్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, రెఫరల్ కోడ్ ఇచ్చేయండి. ఈ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు సబ్మిట్ మీద క్లిక్ చేయండి. అంతే గైస్, ఇందులో మీరు సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయితే అయిపోయినారు. సో ఈ విధంగా వస్తుందన్నమాట, ఇంకా రిజిస్టర్ ప్రాసెస్లోనే ఉన్నాం, మళ్ళీ దీని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ విధంగా మీకు స్క్రీన్ వచ్చిన తర్వాత ఇక్కడ పైన చూడండి వాలెట్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి కంప్లీట్ కేవైసీ అనేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మీరు కేవైసీ చేస్తేనే మీకు విత్డ్రాల్స్ అనేది వస్తాయన్నమాట. ఇక్కడ కంప్లీట్ కేవైసీ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీ పాన్ కార్డ్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది, మీ నేమ్ ఎంటర్ చేసేయండి పాన్ కార్డులో ఎలా ఉందో అలా. ఒకవేళ మీకు పాన్ కార్డ్ లేకపోతే మీ మదర్దో ఫాదర్దో అన్నదో తమ్ముడుదో సో మీరు యూజ్ చేసుకోండి. మీ పాన్ కార్డులో ఉన్నట్టుగా నేమ్ ఎంటర్ చేసేయండి, మీ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసేయండి, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీ బ్యాంక్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది విత్డ్రాల్ కోసం, సో మీ బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఎంటర్ చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి యువర్ అకౌంట్ డీటెయిల్స్ ఆర్ వెరిఫైడ్ అనిస్తుంది, ఓకే మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి కంగ్రాచులేషన్ అనేసి ఉంది కదా, సో ఈ విధంగా మీకు మెసేజ్ అయితే వస్తుంది. సో ఇంతే, ఇక్కడ స్టార్ట్ సెల్లింగ్ అనేసి ఉంది, సో దాని మీద క్లిక్ చేయండి. ఇంతే గైస్, ఇందులో మీరు సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయిపోయినారు. సో ఈ యాప్ నేమ్ వచ్చేసి గ్రోమో అనమాట, దీన్ని ఉపయోగించి మీరు చాలా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఎలా ఎర్న్ చేసుకోవచ్చు అంటే ఇందులో మనకు ఫినాన్షియల్ ప్రోడక్ట్స్ అయితే ఉంటాయి, వీటిని సెల్ చేయడం ద్వారా మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు. సెల్ చేయడం అంటే సో మీరు ఇంకేదేదో అనుకోకండి, చాలా అంటే చాలా సింపుల్, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో మనకేంటంటే ఫినాన్షియల్ ప్రోడక్ట్స్ అయితే ఉంటాయి, లైక్ ఏంటి అంటే ఫ్రీ సేవింగ్స్ అకౌంట్స్ కానీ, క్రెడిట్ కార్డ్స్ కానీ, లేకపోతే డీమ్యాట్ అకౌంట్స్ కానీ, ఇన్సూరెన్స్లు, లోన్స్, ఇంకా చాలా రకాల ప్రోడక్ట్స్ అయితే ఉంటాయి. సో వీటిని నీడ్ ఉన్న వాళ్ళకు మనం సెండ్ చేయడం ద్వారా మనీ ఎర్న్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ వీటి ద్వారా మేము ఎలా ఎర్న్ చేయగలమన్నా అంటే చాలా సింపుల్గా చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళకే మీ అందరికీ సేవింగ్స్ అకౌంట్ ఫ్రీ అకౌంట్స్ ఉన్నాయా ఒకసారి క్వశ్చన్ చేసుకోండి, లేవు కదా. ఒకవేళ మీకు లేనట్టయితే మీరు ఇందులో అకౌంట్ క్రియేట్ చేసుకొని మీ లింక్తో మీరే ఒక బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి, దానికి కానీ ఇక్కడ వీళ్ళు మనీ ఇస్తారు. మీ ఫ్రెండ్స్లో అండ్ మీ ఫ్రెండ్స్ సర్కిల్స్లో కూడా చాలామందికి ఫ్రీ సేవింగ్స్ అకౌంట్ ఉండవు,
సో వాళ్ళకి ఫ్రీగా నేను చేయిస్తానని చెప్పండి. జీరో బ్యాలెన్స్ అకౌంట్స్, ఎటువంటి యాన్యువల్ ఛార్జెస్ ఉండవు కదా. సో వాళ్ళకి ఒక బ్యాంక్ అకౌంట్ మీరు క్రియేట్ చేస్తున్నారు, లైక్ మీరు హెల్ప్ చేస్తున్నారు, హెల్ప్ చేసినందుకు మీకు మనీ రిటర్న్గా వస్తూ ఉంది. సో ఏం చేస్తారు, ఫ్రీ సేవింగ్స్ అకౌంట్ ఎవరికైతే లేదో వాళ్ళకి మీ లింక్ సెండ్ చేయండి, సెండ్ చేసి వాళ్ళకు ప్రాసెస్ చెప్పండి, వాళ్ళు క్రియేట్ చేసుకోగానే మీకు ఇక్కడ మనీ అనేది యాడ్ అయిపోతుంది. ఇంకొంతమందికి ఏంటంటే, చాలామందికి ఆన్లైన్లో షాపింగ్ చేయాలని ఉంటుంది, కాకపోతే మనీ ఉండవు, వాళ్ళకి క్రెడిట్ కార్డ్ నీడ్ ఉంటుంది. సో అటువంటి వారికి మీరు క్రెడిట్ కార్డ్ సజెస్ట్ చేసినారనుకోండి, సో మీకు 2,000-3,000 రూపీస్ వస్తాయన్నమాట ఒక క్రెడిట్ కార్డ్ని సజెస్ట్ చేసినందుకు. సో మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఈ యాప్లోకైతే వచ్చాను, ఇక్కడ సేవింగ్స్ అకౌంట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకు చాలా రకాల జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్స్ అయితే ఉన్నాయి. సో యాన్యువల్ ఫీజ్ అనేది ఇందులో జీరో ఉంటుందన్నమాట. కాబట్టి మీరు సజెస్ట్ చేసేటప్పుడు ధైర్యంగా సజెస్ట్ చేయొచ్చు, ఎటువంటి ఫీ పడదు. కాబట్టి వాళ్ళు అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు, వాళ్ళు క్రియేట్ చేసుకోగానే మీకు మనీ వస్తుంది. ఇక్కడ చూడండి, నేను సేవింగ్స్ అకౌంట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఈక్విటాస్ బ్యాంక్ ఉంది. మీరు ఒకవేళ ఈక్విటాస్ బ్యాంక్ సజెస్ట్ చేసినారనుకోండి, సో అతను అకౌంట్ క్రియేట్ చేసుకోగానే మీకు ఒక 200 రూపీస్ మీ లేక వచ్చేస్తాయి. దీన్ని మీరు వెంటనే విత్డ్రా తీసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ వచ్చేసి కోటక్ బ్యాంక్ ఉంది, 310 రూపీస్ ఇస్తుంది. అండ్ ఎస్ బ్యాంక్ ఉంది, 350 రూపీస్ ఇస్తుంది. అండ్ ఇక్కడ చూడండి జూపిటర్ ఉంది, ఇక్కడ 600 రూపీస్ ఇస్తా ఉంది. అండ్ ఇక్కడ చూడండి యాక్సిస్ బ్యాంక్ అకౌంట్, మీరు జీరో బ్యాలెన్స్ అకౌంట్ క్రియేట్ చేసినారనుకోండి, సో మీకు ఇక్కడ 750 రూపీస్ అయితే వస్తూ ఉంది. ఇలా మనకు ఫ్రీ సేవింగ్స్ అకౌంట్స్ ఉన్నాయి. సో వీటిని మీరు మీ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేసినారనుకోండి, లేదా ఎవరికైతే బ్యాంక్ ఉండదో వాళ్ళకి సజెస్ట్ చేసినారనుకోండి, సో దాని ద్వారా మీకు మనీ అనేది వస్తుంది. ఇంకా మనం క్రెడిట్ కార్డ్స్ విషయానికి వద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ క్రెడిట్ కార్డ్స్ అనేసి ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేస్తున్నాను. దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకు ఏవైతే అవైలబుల్లో ఉన్నాయో అవన్నీ ఇక్కడ మనకు చూపిస్తూ ఉంది. ఇక్కడ చూడండి, హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ మీరు ఎవరికైనా సజెస్ట్ చేసినారనుకోండి, వాళ్ళు సక్సెస్ఫుల్గా ఇందులో క్రెడిట్ కార్డ్ క్రియేట్ చేసుకుంటే ఒక్క క్రెడిట్ కార్డుకి మీకు 2,050 రూపీస్ వస్తుందన్నమాట. పర్ మంత్ మీరు ఒక 5 మెంబర్స్కి చేసినా కానీ మీకు ఒక 10,000 ఈజీగా వస్తుంది. అండ్ ఇక్కడ చూడండి, ఏయూ స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్ అనేసి ఉంది. దీనికి సంబంధించిన క్రెడిట్ కార్డు ఎవరికైనా అప్లై చేయించినారనుకోండి 1,800 వస్తుంది. ఇక్కడ చూడండి, ఇంకా ఎస్బీఐ క్రెడిట్ కార్డుకి మనకు 1,800 అయితే వస్తుంది. ఇంకా ఇక్కడ చూడండి, బజాజ్ ఫిన్ సర్వ్కి మీకు 1,800. సో ఈ విధంగా యాక్సిస్ బ్యాంక్కి మీకు 1,800 ఈ విధంగా వస్తాయన్నమాట. ఇంకోటి ఏంటంటే, చాలామందికి మీ ఫ్రెండ్స్లో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు, సో ట్రేడింగ్ చేయాలనుకుంటారు, కాకపోతే ఖచ్చితంగా మీకు ఒక డీమ్యాట్ అకౌంట్ అనేది ఉండాలి వాళ్ళకి. సో మీరు అప్పుడు ఏం చేస్తారంటే, ఇక్కడ చూడండి పేటిఎం డీమ్యాట్ అకౌంట్ అనేది మీరు సజెస్ట్ చేయొచ్చు, మీకు 500 రూపీస్ వస్తుంది. ఇక్కడ చూడండి ఎం స్టాక్స్ అనేసి ఉంది, దీనికి 550 రూపీస్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి కోటక్ సెక్యూరిటీ డీమ్యాట్ అకౌంట్స్ అనేసి ఉంది, దీనికి 350 రూపీస్ వస్తుంది. ఇక్కడ చూడండి బజాజ్ ఫిన్సర్వ్కి 400 రూపీస్ అయితే ఇస్తున్నారు. హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ డీమ్యాట్ అకౌంట్కి ఇక్కడ చూడండి 500 రూపీస్ ఇస్తున్నారు. ఏంజిల్ బ్రోకింగ్కి ఇక్కడ 160 రూపీస్ ఇస్తున్నారు. సో ఈ విధంగా మీరు డీమ్యాట్ అకౌంట్ని సజెస్ట్ చేసి కూడా మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఇంతేనా ప్రోడక్ట్స్ ఇంకేం లేవా అంటే, ఇక్కడ చూడండి లోన్స్ ఉన్నాయి, ఇక్కడ చూడండి ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, ఇంకా ఇక్కడ చూడండి ఇన్సూరెన్స్ అనేసి ఉంది. ఒకవేళ మీరు ఎవరికైనా ఇన్సూరెన్స్ నీడ్ ఉంటే సో మీరు వాళ్ళు కూడా సజెస్ట్ చేయొచ్చు. సజెస్ట్ చేయడం ద్వారా మీకు మనీ అనేది వస్తాయి. సో ఇంతకి ఎలా సజెస్ట్ చేయాలి? సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు సేవింగ్స్ అకౌంట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఈక్విటాస్ బ్యాంక్ అనేది మీ ఫ్రెండ్కు లేకపోతే నా ఫ్రెండ్కి నేను సజెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఈ విధంగా క్లిక్ చేస్తే సో దానికి సంబంధించిన ఎలిజిబిలిటీసు, బెనిఫిట్స్, సో అన్నీ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇందులో అకౌంట్ క్రియేట్ చేయడం రాకపోతే ఇక్కడ మనకు ఒక యూట్యూబ్ వీడియో కూడా ఉంటుంది ఎలా క్రియేట్ చేయాలనేసి. సో ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అన్నమాట. మీరు ప్రత్యేకంగా వాళ్ళకి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. వన్స్ మీరు షేర్ చేసిన తర్వాత, సో మీరు యూట్యూబ్లో వెతుకో లేకపోతే ఇక్కడ ఉన్న వీడియోను మీరు షేర్ చేసి ఈ విధంగా మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోండి అంటే, సో ఆ లింక్ ద్వారా అతను అకౌంట్ క్రియేట్ చేసుకోగానే ఇక్కడ ఎంతైతే మనకు మనీ చూపిస్తుందో అది మనకి యాడ్ అయిపోతుంది. వితిన్ 1 or 2 డేస్లో మనకు ట్రాక్ అయిపోయేసి మన వాలెట్లోకి వచ్చేస్తుంది. వచ్చిన దాన్ని మనం డైరెక్ట్గా మన బ్యాంకుకి విత్డ్రా తీసుకోవచ్చు. సో ఇక్కడ షేర్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనం వాట్సాప్ కావాలంటే వాట్సాప్కి, లేకపోతే ఎక్కడ కావాలంటే అక్కడికి మనం షేర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇందులో మనకు ఫ్రీ విజిటింగ్ కార్డు కూడా ఇస్తున్నారు. సో దాన్ని కూడా మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఈ యాప్ ద్వారా ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ని మీరు మీ ఫ్రెండ్స్కి, లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్కి, లేకపోతే మీ సర్కిల్లో ఉన్న వారికి సజెస్ట్ చేస్తూ మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. మీరు ప్రాపర్గా వర్క్ చేసినారంటే చాలా మనీ ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంతేనా ఇంకేమీ ఇందులో ఎర్నింగ్ సోర్సెస్ లేవా అంటే, ఇక్కడ చూడండి ఇక్కడ మనకు రెఫర్ అండ్ ఎర్న్ కూడా ఉంది. సో ఒక్కొక్క రెఫర్కి మీకు అప్ టు 500 రూపీస్ వరకు వస్తుందన్నమాట. సో ఆ 500 రూపీస్ ఎలా వస్తుందంటే, సో ఇక్కడ మీకంటే ఒక
సపరేట్ లింక్ ఉంటుంది, దీన్ని మీ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేసినారు అనుకోండి, తను మీ లింక్ ద్వారా అండ్ మీ కోడ్ ద్వారా యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇందులో రిజిస్టర్ అయినాడు అనుకోండి, రిజిస్టర్ అయ్యి ఒక 5 ప్రోడక్ట్స్ని అతను సేల్ చేయగలిగినాడు అనుకోండి, సో దాన్ని ఇంకా మీకు 500 రూపీస్ అయితే మీ వ్యాలెట్లోకి యాడ్ అవుతుంది. సో ఈ విధంగా వీళ్ళ రెఫర్ సిస్టమ్ అయితే వర్క్ అవుతుంది. ఒకవేళ మీకు ఎలా సెల్ చేయాలి అర్థం కాకపోతే ఇక్కడ చూడండి లైవ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయన్నమాట, మీకు లైవ్లో నేర్పిస్తారు ఎలా సెల్ చేయాలి, ఎలా మీరు ఎర్న్ చేయాలనేది. సో ఈ యాప్లో మనం మనీ ఈజీగా ఎర్న్ చేసుకోవడానికి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇందులో మనకు ఫినాన్షియల్ ప్రోడక్ట్స్ దొరుకుతాయి, వాటిని ఎలా సెల్ చేయాలో ట్రైనింగ్ వీళ్ళు ఇస్తారు అండ్ లిస్టింగ్ కార్డ్స్ ఇస్తారు, అన్నీ ప్రిపేర్డ్గా ఉన్నాయన్నమాట. జస్ట్ మీరు ఇందులో జాయిన్ అయ్యి సో మీరు ఇంకా డైరెక్ట్గా వర్క్లోకి దిగడమే, సో మీరు మనీ ఎర్న్ చేసుకోవడమే. సో ఇది గైస్ ఈ గ్రోమ్ యాప్ గురించి ఫుల్ డీటెయిల్స్. సో ఈ యాప్ ద్వారా మీరు చాలా మనీ ఎర్న్ చేస్తారని అనుకుంటున్నాను. సో సీరియస్గా వర్క్ చేస్తే మాత్రం చాలా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. సో నేను వే అయితే చూపించాను, సో ఇంకా ఎలా ఎర్న్ చేస్తారు ఏంటి అనేది అది మీ ప్లాన్ అనమాట. సో ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఈ వీడియోని షేర్ చేయండి. సో ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఎర్నింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్ మరొక ఇంట్రెస్టింగ్ ఎర్నింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.